ఇప్పుడు అందిన వార్త. భారీ భూకంపం పరిస్థితి దారుణం, భయంతో పరుగులు తీసిన ప్రజలు, అలాగే సునామీ హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం అయితే వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.9గా నమోదైందని జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. అలాగే జపాన్ దీవులు ఇజు ఐలాండ్లో రిక్టర్ స్కేల్పై 5.6 తీవ్రత నమోదైనట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే అయితే కనుక వెల్లడించింది. ఇక జపాన్ దీవులైన ఇజు వగా సవారాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జపాన్ రాజధాని టోక్యోకు 600 కిలోమీటర్ దూరంలోని తోరిషిమా ద్వీపంలో భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. అయితే ఈ ప్రాంతంలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని వెల్లడించింది. ఈ భూకంపం ప్రభావంతో 1 మీటర్ పరిధితో కూడిన సునామీ వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇలా ఈ దీనిపై వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. అయితే ఈ భూకంపం తమపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఐలాండ్ ప్రజలైతే చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉండగా భూకంపం ప్రభావంతో పెద్దగా ఎలాంటి ప్రకంపనలు చోటు చేసుకోలేదు. కానీ ఈ భూకంప తీవ్రత కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే హచివో ద్వీపంలోని యానే జిల్లాలో దాదాపు 50 సెంటీమీటర్ల సునామీ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే కోజుషిమా, మికిషిమా ఇలాంటి ఏరి చిన్న చిన్న ద్వీపాలలో అల్లొచ్చినట్లు చెప్పారు. సముద్రపు నీరు 1 మీటర్ ఎగిసిపడినా సునామీ వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే జపాన్లో వరుసగా భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి. గత 2 నెలల వ్యవధిలో చాలా భూకంపాలు సంభవించాయి. సెప్టెంబర్ నెలలో వరుసగా భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి. వరుసగా సెప్టెంబర్ 21వ తేదీన చిబా ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 4.6తో భూకంప తీవ్రత సంభవించింది. ఇక ఆ తర్వాత రోజు సెప్టెంబర్ 22 అలాగే సెప్టెంబర్ 23వ తేదీ తైవాన్లో కూడా భూకంపం వచ్చింది. దీంతో జపాన్ ప్రజలందరూ వణికిపోతున్నారు.